Breaking Chusinam, Kakatiya University lo Udrikta Parasitul Nelakuna, University lo Ivala Jaragalsina, Telangana Vidyardhi Udyamakarula, Sangarshana Sabha Vaida Padindi, Sabaku Polisulu Anumati Ivakapovadanto, Vidyardhulu, Nirudyogulu, Mahaa Dharnaku Digaru, VC Chamber Loki Dusukeladanto Patu, Administration Bhavana Edutu Kuda Dharnaku Digaru. మరోవైపు సభకు వర్సిటీ అధికారులు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టులోనే ఈ అంశంపై తేల్చుకుంటామని కేయు జేఏసీ నేతలు చెప్తున్నారు. సభ అర్ధాంతరంగా రద్దు కావడంతో కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ చెప్పండి. కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ జరగనున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభకు వైస్ ఛాన్సలర్ ఇవాళ అనుమతినివ్వలేదు. అనుమతినివ్వకపోవడంతో విద్యార్థి జేఏసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసి కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ముట్టడికి పిలుపునిచ్చింది. పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులంతా భారీగా వైస్ ఛాన్సలర్ ఛాంబర్ కు చేరుకున్నారు. చేరుకున్న విద్యార్థులను అడుగునేందుకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ దయాకర్ నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు. వైస్ ఛాన్సలర్ సాంబార్ లోకి విద్యార్థులు తీసుకెళ్లకుండా తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులంతా వైస్ ఛాన్సలర్ సాంబార్ లోకి దూసుకెళ్లారు. వైస్ ఛాన్సలర్ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎందుకు ఒక సభ నిర్వహించుకుంటామంటే అనుమతినివ్వట్లేరు. యూనివర్సిటీలంటేనే విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, తమ సమస్యలను వెళ్ళబూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి యూనివర్సిటీ వేదికగా ఒక సంఘర్షణ సభను నిర్వహించుకుంటామంటే అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని న్యాయస్థానాల వద్ద తెలుసుకుంటామంటూ వారు స్పష్టం చేశారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఇవాళ ఆశ్రయించి సభకు అనుమతి ఇవ్వాలని కోరుతారు. రైట్ రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. నారా లోకేష్ తలపెట్టి